బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ఈ నెల 7న హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ నెల 7న హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ లో సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు వచ్చి ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టాలి, ఏ విధంగా నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి ఆయన సమీక్షించనున్నారు. పిసిసి సభ్యులతో, పిసిసి నాయకులతో మాట్లాడి ఎక్కడైతే సమావేశాలు ఫ్లెక్సిబుల్ గా పెట్టుకోవచ్చు, దాంతో పాటు వాళ్ళకి ఎక్కడ బస ఏర్పాటు చేయాలి, ఈ అంశాలకు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేయడానికి కేసీ వేణుగోపాల్ రానున్నారు. మొత్తానికైతే సిడబ్ల్యూసి సమావేశాలు హైదరాబాద్ లో జరపాలని గత నెల 28వ తేదీన జరిగినటువంటి పిఈసి సమావేశంలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. దాంట్లో భాగంగానే ఒక లెటర్ కూడా కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నటువంటి ఖర్గేకి ఒక లెటర్ రాశారు. హైదరాబాద్ లోనే సిడబ్ల్యూసి తొలి సమావేశాలు నిర్వహించాలని ఒక విజ్ఞప్తి చేశారు. దానికి ఖర్గే ఒప్పుకున్నారు. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ లో సిడబ్ల్యూసి తొలి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. దాంతో భాగంగా వీళ్లకు బస ఎక్కడ ఏర్పాటు చేయాలి, దాంతో పాటు సభలు ఏ విధంగా నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలి అనే అంశానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత ఒక పూర్తి క్లారిటీ రానుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.